ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంజయ్య రోడ్లో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ప్రక్కన ఉన్న చైతన్య కార్డియాక్ సెంటర్ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మేయర్ గంగాడు సుజాత కలిసి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో అత్యాధునికమైన టెక్నాలజీతో నూతనంగా నిర్మించిన చైతన్య కార్డియాక్ సెంటర్ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఈ హాస్పిటల్ రూపొందించడం జరిగిందని తెలియజేసినారు. అలాగే డాక్టర్ బిఎంవి కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు డాక్టర్లు హాజరయ్యారు. సార్ మీకు కొంచెం ఇటువైపు ఆర్ట్ సంబంధించినటువంటి ఈ యొక్క యాంజగ్రామ్ కానీ పేస్ మేకర్స్ కానీ ఇవన్నీ కూడా నూతనంగా మరి ఆధునికంగా మరి లేటెస్ట్గా ఎక్విప్మెంట్ పెట్టి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ విజయవాడ పోకుండా అవసరం లేకుండా మా హోమ్టౌన్ అయినటువంటి ఒంగోలుకి వచ్చి మన ప్రకాశం జిల్లా ప్రజలకు సేవలు అందిద్దామని ఇక్కడే ఫైనల్గా సెటిల్ అవుదామని ఇక్కడే అడ్వాన్స్ కార్డియాక్ ఫెసిలిటీస్ అన్నింటితో ఎస్టాబ్లిష్ చేసి అన్నీ కూడా మన ఒంగోలులోనే దొరికినట్టుగా అంటే ఇంకెక్కడ అటు విజయవాడ గుంటూరు ఇటు నెల్లూరు ఇటు వెళ్లకుండా అన్ని సదుపాయాలు ఇక్కడే మన ప్రజలందరికీ అందించడానికి దాంతో నేను ఇక్కడ ఈ సెటప్ ప్లాన్ చేశాను.